Hi viewers, welcome to Telugu Job Portal. Indian Institute of Science IISC organized colleague on a technical assistant vacancy bharti cheyadam kosam recent ga notification elichadam jarigindi. Ee notification meeru online dwara apply cheyali. SC ST PWD ex servicemen all category women velliki application fees ni minahayim peyadam jarigindi. Aasuktulu var apply cheyandi. Putti samacharam chuddam. Munduga important dates. Ee notification online dwara apply cheyadaniki February 28th varaku samayam undi. ఇది ఆన్లైన్ అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడి మీరు అప్లై చేసుకోవచ్చు. వేకెన్సీస్ టోటల్ 100 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ ప్రతి ఒక్క కేటగిరీలో పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో 4 వేకెన్సీ వచ్చి పర్సన్ విత్ డిజేబిలిటీ వారు కేటాయించారు, వారు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీరు బీటెక్ కానీ లేదా బీఈ అవ్వచ్చు, బీఆర్క్, బీఎస్సీ, బీసీఏ కానీ, బీబీఎస్సీ, వెటనరీ సైన్స్లో మీరు బ్యాచెస్ పూర్తి చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. మినిమం 55% అయితే వచ్చి ఉండాలి మీకు ఎడ్యుకేషన్లో. నెక్స్ట్ ఏజ్ లిమిట్, 26 వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. 28th February 2022 అంటే అప్లికేషన్ సంబంధించిన లాస్ట్ డేటే కట్ ఆఫ్ తేదీ. అక్కడికి మీ ఏజ్ని చెక్ చేసుకోండి. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లై అవుతుంది. ఎస్సీ ఎస్టీ 5 ఇయర్స్, ఓబీసీ 3 ఇయర్స్, పర్సన్ విత్ డిజేబిలిటీ అయితే 10 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. నెక్స్ట్ పే స్కేల్ లెవెల్ 3 అంటే మీకు బేసిక్ పే స్టార్టింగ్ 21,700 నుంచి స్టార్ట్ అవుతుంది. దానికి ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి. సెలక్షన్ ప్రాసెస్, రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా సెలక్షన్ అనేది జరుగుతుంది. మీకు డీటెయిల్డ్ సిలబస్ సంబంధించిన పీడిఎఫ్ డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అందులో ఉంది. నెక్స్ట్ ఫీజ్, 500 రూపీస్ ఫీజు మీరు పే చేయాలి. ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, జనరల్ కేటగిరీ అయి ఉంటే కనుక. ఒకవేళ అభ్యర్థి ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, పీడబ్ల్యూడి, ట్రాన్స్జెండర్ కానీ, ఎక్స్ సర్వీస్మెన్ లేదా ఆల్ కేటగిరీ ఉమెన్ ఎవరైనా కూడా వీళ్ళకి అప్లికేషన్ ఫీజుని మినహాయింపు ఉంది. నెక్స్ట్ డాక్యుమెంట్స్ ఏం కావాలి, 10th నుంచి అప్ టు ఆ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బ్యాచులర్స్ డిగ్రీ వరకు అన్ని డాక్యుమెంట్స్ రెడీ చేసి పెట్టుకోండి. క్యాస్ట్ కానీ, ఎక్స్పీరియన్స్ కానీ, మొత్తం అన్ని రెడీ చేసి పెట్టుకొని ఆన్లైన్ అప్లై చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎవరైనా గవర్నమెంట్ కానీ లేదా పిఎస్సీ అవ్వచ్చు లేదా అటానమస్ బాడీస్లో వర్క్ చేసిన వారైతే మీరు ఎన్ఓసీ అనేది ఆన్లైన్ ద్వారా అప్లోడ్ చేయాలి. ప్రజెంట్ ఇప్పుడు ఎన్ఓసీ లేకపోయినా కూడా అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైం కల్లా మీరు ఎన్ఓసీ చూపిస్తా అని చెప్పి ప్రజెంట్ మీకు కన్సెంట్ ఆన్లైన్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. సిలబస్, ఇక్కడ పేపర్ ఏ, పేపర్ బి మొత్తం 2 కేటగిరీస్ ఉన్నాయి. పేపర్ ఏంటి, ఇందులో మీకు లాజికల్ రీజనింగ్, న్యూమెరికల్ రీజనింగ్, వెర్బల్ రీజనింగ్, కంప్యూటర్ సంబంధించిన నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్ ఇవన్నీ కలిపి 4 సెక్షన్స్, టోటల్ 80 మార్క్స్కి ఇది. ప్రతి సెక్షన్ మీకు 20 క్వశ్చన్స్ అడుగుతారు, ఒక్కొక్క మార్క్ అనమాట. నెక్స్ట్ పేపర్ బి వచ్చి 90 మినిట్స్, ఇది మ్యాథ్స్ కంపల్సరీ, 20 మార్క్స్, అంటే ప్రతి క్వశ్చన్కి 1 మార్క్ ఇవ్వడం జరుగుతుంది అండ్ 20 క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ ఆప్షనల్, ఇక్కడ మీకు 5 సబ్జెక్ట్స్ ఇచ్చారనమాట ఆప్షనల్స్. అందులో మీరు ఏదైనా 2 అని సెలెక్ట్ చేసుకోవాలి. అది ఫిజిక్స్ అవ్వచ్చు, కెమిస్ట్రీ అవ్వచ్చు, బయాలజీ అవ్వచ్చు, ఇంజనీరింగ్ అవ్వచ్చు, లేదా బేసిక్ కంప్యూటేషన్. ఇంకా ప్రతి సెక్షన్కి 40 మార్క్స్ అండ్ ప్రతి సెక్షన్కి 40 క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో ఇందులో కరెక్ట్గా మీరు చెక్ చేసుకోవాలి. ఇది 2 మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ డీటెయిల్ సిలబస్, లాజికల్ రీజనింగ్ అవ్వచ్చు లేదా న్యూమెరికల్ రీజనింగ్ కానీ, డిఫరెంట్గా అయితే ఏమీ లేదు. ఆల్రెడీ మీరు ఎస్ఎస్సీ కానీ, యూపీఎస్సీ, బ్యాంకింగ్ ఎగ్జామ్ చాలామంది ప్రిపేర్ అయి ఉంటారు. సేమ్ అదే సమయంలో ఇక్కడ కూడా మీకు కంటిన్యూ అవుతుంది, డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు. వెర్బల్ రీజనింగ్ ఉంది. నెక్స్ట్ మనకి కంప్యూటర్ సంబంధించిన నాలెడ్జ్ కూడా అడిగారు, అంటే ఎంఎస్ ఆఫీస్ ఉంది, ప్లస్ బేసిక్ కంప్యూటర్ బేసిక్స్ అంటే ర్యామ్ అంటే ఏంటి, రోమ్ అంటే ఏంటి, ఫైల్ సిస్టమ్ కానీ, ఇన్పుట్ డివైస్ అంటే ఏంటి, తర్వాత కంప్యూటర్ సంబంధించిన ఒక క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఈ గవర్నెన్స్ సంబంధించిన టాపిక్స్ కానీ, డిజిటల్ సిగ్నేచర్, ఇవన్నీ కూడా ప్రిపేర్ అవ్వాలి. జనరల్ అవేర్నెస్, ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఉంటే జనరల్ స్టడీసే పేపర్ ఏది, అంటే క్యాండిడేట్ సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ ఎలా ఉంది, సొసైటీకి సంబంధించి, వాళ్ళ చుట్టుపక్కల ఏం జరుగుతుంది, వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ ఉందా లేదని తెలుసుకోవడం కోసం ఈ యొక్క సెక్షన్ ఇది. హిస్టరీ కానీ, కల్చర్, జాగ్రఫీ, ఎకనమీ, జనరల్ సైన్స్ కానీ, పాలిటీ కానీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్ కానీ, సైంటిఫిక్ రీసెర్చ్ ఇవన్నీ కూడా ఇందులో కామన్గా ఉంటాయి. నెక్స్ట్ మ్యాథ్స్ అవ్వచ్చు, నెక్స్ట్ తర్వాత ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ప్రతి టాపిక్ కూడా మీకు ఆ టాపిక్ ఏంటి, అందులో ఉన్న సబ్ టాపిక్స్, వాటికి సంబంధించిన డీటెయిల్డ్ టాపిక్స్ ఏముంటాయి ఎగ్జామినేషన్స్కి అన్ని చాలా క్లియర్గా ఇచ్చారు. మీ సిలబస్ అనేది డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఏ విధంగా అప్లై చేయాలి, డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను. మీకు ఏ పేజ్ ఓపెన్ అవుతుంది, స్టార్టింగ్ మీకు లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. కొత్త వారిని ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఈమెయిల్ ఐడి ఉంటుంది కింద, మీకు క్వెరీస్ని ఈమెయిల్ చేయవచ్చు. ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. వర్కింగ్ టైంలో కాల్ చేసి రిక్రూట్మెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది, ఈ విధంగా లోడ్ అవుతుంది అనమాట. ఇది రిజిస్ట్రేషన్ సంబంధించిన పేజ్, ఇంతకుముందు వచ్చింది లాగిన్ పేజ్. ఇంకా మీకు ఏంటంటే బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అంటే బ్రౌజర్ మినిమం
ఏ వెర్షన్ బ్రౌజర్ వాడాలి, తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన బేసిక్ డిక్లరేషన్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. ముందుగా మీ యొక్క నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఉంటే ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ కూడా వేయండి. సో వన్స్ ఇవన్నీ మీరు జనరేట్ ఓటీపీ అంటే మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఒకటికి ఓటీపీ అనేది వస్తుంది. అవి ఎంటర్ చేసిన తర్వాత డిక్లరేషన్ సబ్మిట్. ఇది ఏంటంటే బేసిక్ రిజిస్ట్రేషన్ మాత్రం ఇప్పుడు చూపించింది. నెక్స్ట్ మీకు పర్సనల్ డీటెయిల్స్ ఇస్తే బేసిక్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత మీరు ఇంత చూపించి లాగిన్ పేజ్ లాగిన్ అయ్యి రీమైనింగ్ అప్లికేషన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అనేది బెంగళూరులో ఉంది. ఇది ఫ్రెండ్స్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ సంబంధించిన రీసెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్ ద్వారా అప్లై చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. లేటెస్ట్ జాబ్స్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీ అప్డేట్స్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.